హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటి అంటే బాలువైక్యూ యాప్లో టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందనమాట సో ఎందుకు టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తారో చెప్పబోయే ముందు ఈ టెస్ట్ సిరీస్ అనేది ఎంత ప్రైస్ ఉంటుంది మొత్తం ఎన్ని టెస్ట్లు ఉంటాయనేది నేను చెప్తాను ఫస్ట్ సో బేసిక్గా ఇందులో ఆల్మోస్ట్ మనకి మూడు వందలకు పైగా టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుందండి త్రీ హండ్రెడ్ ప్లస్ టెస్ట్స్ ఓకే ఇనాగ్రేషన్గా నేను ఒక నాలుగు టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఓకే మీకు రెగ్యులర్గా కూడా రెండు టెస్ట్లు కనీసం మీకు అప్లోడ్ అవుతాయన్నమాట ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అయితే చూడండి ఇక్కడ సూపర్ థర్టీ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ ఇది ఏంటి సూపర్ థర్టీ టెస్ట్ సిరీస్ కాన్సెప్ట్ అంటే ప్రతి ఎగ్జామ్లో కూడా మీకు ముప్పై మార్కులకి ముప్పై క్వశ్చన్స్ ఉంటాయన్నమాట వన్ థర్డ్ అనేది నెగిటివ్ ఉంటుంది మీకు ఇందులో ఇది ఎవరెవరికి యూజ్ అవుతుందంటే ఎవరెవరైతే ఇప్పుడు మనకి డిసెంబర్ పద్దెనిమిదిన ఏపీపీఎస్సి గ్రూప్ వన్ రాస్తున్నారో అలాగే గ్రూప్ టూ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో ఏపీలో అలాగే ఏపీలో మనకి ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఉంది త్వరలో కదా మెయిన్స్ అలాగే గ్రూప్ ఫోర్ మెయిన్స్ ఉంది అలాగే హైకోర్టు ఎగ్జామ్ ఉంది అలాగే తెలంగాణలో తీసుకుంటే ఎస్ఐ అండ్ పీసీ మెయిన్స్ ఉంది అట్ ది సేమ్ టైం నెక్స్ట్ తీసుకుంటే తెలంగాణలో గ్రూప్ టూ అండ్ అలాగే మిగతా నోటిఫికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవడంతో పాటు ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేటట్టు ఆర్ఆర్బికి బెనిఫిట్ అయ్యేటట్టు ఈ డిజైన్ చేయడం జరిగిందండి అయితే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే అందులో కొన్ని క్వశ్చన్స్ ఒక ఫైవ్ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి డెడ్ ఈజీగా ఉంటాయి ఇంకొన్ని క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి ఇంకొన్ని క్వశ్చన్స్ టఫ్గా అనమాట ఓకే సో మ్యాక్సిమం నేను ఎలా క్వశ్చన్స్ ఇస్తారనేది ఒక ప్రిడిక్షన్గా ఒక ఎస్టిమేట్ చేసి మీకు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట మీరు ఒక ఎగ్జామ్ అనేది రాసేసిన తర్వాత దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అందులో అవైలబిలిటీ ఉంటుంది మీకు మీరు ఏ ఎగ్జామ్ అయితే రాసారో ఆ థర్టీ క్వశ్చన్స్ తలకి పీడిఎఫ్ కూడా మీకు అందులోనే అవైలబిలిటీ ఉంటుంది పీడిఎఫ్లకి సెపరేట్ ఫోల్డర్ ఉందన్నమాట మరి అలాగే ఏంటి సబ్జెక్టులు కవర్ అవుతాయంటే మీకు ఇందులో ఓకే హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ చూడండి ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ ఎకానమీ స్టాండర్డ్ జీకే కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమింగ్ టు కరెంట్ అఫైర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఆల్వేజ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సో అందుకనే కరెంట్ అఫైర్స్కి సపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి ప్రతి నెల కూడా కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది టెస్టులు అంటే మీకు ఆల్మోస్ట్ ఎనిమిది టెస్టులు అంటే దాదాపు రెండు వందల నలభై క్వశ్చన్స్ ప్రతి నెల కూడా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇది నవంబర్ మంత్ కాబట్టి సో అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ నేను మీకు అందులో ఇస్తానన్నమాట అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ అంటే లాస్ట్ సిక్స్ మంత్స్ అని కాదు ప్రతి నెల కూడా మీకు కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతూ ఉంటే కరెంట్ అఫైర్స్ యాడ్ చేయలేదు నేను అక్టోబర్ అండ్ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఒక టూ టు త్రీ డేస్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను అందులోని ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కాబట్టి గుర్తుపెట్టుకోండి సో ఈ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా మీకు అడ్వాంటేజ్ అవుతుంది గ్యారంటీగా మీ అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఎందుకంటే నేను చాలా సార్లు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు ఓకే ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది నేను పెట్టినప్పుడు క్వశ్చన్స్ తలక స్టాండర్డ్స్ కానీ లేదంటే ఆ క్వశ్చన్స్ తలక విధానం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవ్వడం అనేది జరిగింది చాలాసార్లు సో దాన్ని బట్టే బేస్ చేసుకొని అందరికీ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ జనరల్ స్టడీస్ అనే కాన్సెప్ట్ని నేను తీసుకురావడం జరిగింది సో జిఎస్ అనేది మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వలన ఓకే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ స్థాయిలో ప్రిపేర్ అవుతానో అనే ఒక క్లారిటీ వస్తుంది మీకు సో కాబట్టి చాలా తక్కువ మనీతో ఎందుకంటే ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఓకే చూడండి ఇంకా కవర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ కూడా ఉంటాయి మీకు స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ అంటే ఆంధ్ర హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఓకే అవి కూడా నేను మీకు గ్రాడ్యువల్గా ఇస్తాను కాకపోతే ప్రజెంట్ వచ్చేసి మీకు జనరల్ స్టడీస్ టాపిక్స్ అన్నీ కవర్ చేస్తాను అందులోని అది అయిన తర్వాత మనం స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్కి వెళ్తాము అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ప్రైస్ అనేది టూ హండ్రెడ్ ఉంది టెస్ట్లు త్రీ హండ్రెడ్ దాదాపు అండ్ వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఏవి కరెంట్ అఫైర్స్ కాకుండా మూడు వందల టెస్టులు మీకు గుర్తుపెట్టుకోండి అంటే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం సపరేటు తెలుగు మీడియం సపరేటు ఎలా అంటే మీరు ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ టెస్ట్ ఫైవ్ అని ఉందనుకోండి ప్రాక్టీస్ సూపర్ థర్టీ జిఎస్ ప్రాక్టీస్ టెస్ట్ ఫైవ్ అని ఉందనుకోండి బ్రాకెట్లో ఎలా ఉంటుందంటే ఈఎం అండ్ టీఎం అని ఉందనుకోండి ఆ ఎగ్జామ్ తలక క్వశ్చన్స్ రెండు లాంగ్వేజల్లో ఉన్నట్టు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నట్టు తెలుగు మీడియంలో ఉండొచ్చు లేదు ఓన్లీ ఈఎం అని ఉందనుకోండి ఓన్లీ అది ఇంగ్లీష్ మీడియంలో మాత్రం ఉన్నట్టు ఓన్లీ టీఎం అని ఉంటే ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఉన్నట్టు అనమాట అది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఫిఫ్త్ టెస్ట్ అనేది రెండు మీడియంస్లో ఇచ్చాం అనుకోండి సో ఫిఫ్త్ ఈఎం ఫిఫ్త్ టీఎం లేదు ఫిఫ్త్ టెస్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కల్పించాం అనుకోండి అక్కడ ఫిఫ్త్ ఈఎం టీఎం అంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా బోత్ మీడియంస్కి కూడా జస్టిస్ జరిగేటట్టు అన్ని మంచి క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మీకు మరొక అడ్వాంటేజ్ ఏంటంటే తెలుగు మీడియంలో క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియంలో డిఫరెంట్గా ఉంటాయి అంటే మళ్ళీ మీకు ఇక్కడ సిక్స్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఒకటే టెస్ట్లో ఎవరైనా సరే కొంతమంది ఏం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియమో చేస్తారు కొంతమంది తెలుగు మీడియం కూడా చేస్తారు కాబట్టి వాళ్ళకి అరవై క్వశ్చన్లు బెనిఫిట్ అవుతాయి కాబట్టి గుర్తుంచుకోండి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువగా అథెంటికేషన్ తీసుకుంటారు కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేది కూడా మ్యాక్సిమం నేను ఏవి కూడా మీకు ఇబ్బంది లేకుండా ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ అందరికీ జస్టిస్ అయ్యే విధంగా గ్రూప్స్ అట్ ద సేమ్ టైం మనకి మిగతా ఎగ్జామినేషన్స్కి అందరికీ జస్టిస్ అయ్యే విధంగా అన్ని రకాల క్వశ్చన్స్ని ప్లాన్ చేయడం జరుగుతుంది గ్రాడ్యువల్గా ఈ టెస్ట్ సిరీస్లో డెఫినెట్లీ కొన్ని ఇమ్మెన్సివ్ చేంజెస్ కూడా చేస్తాను నేను అలాగే నెక్స్ట్ ఏంటంటే వ్యాలిడిటీ కూడా వన్ ఇయర్ ఉంటుంది ఓకే మీకు త్రీ హండ్రెడ్ టెస్ట్స్ అనేది మినిమము ఇంకా ఎక్కువ టెస్ట్లు కూడా పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి సో మీరు ఆ క్వాలిటీ చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు కొనుక్కోండి ఓకే డెఫినెట్గా మీకు ఈ ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో నేను కొన్ని క్వశ్చన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంటే ఒక ఎంసీక్యూ తీసుకొని దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను కాబట్టి మీకు అన్ని రకాలుగా కూడా మన ఛానల్లో అలాగే యాప్ అనేది డెఫినెట్గా అవైలబిలిటీ ఉంటుంది అలాగే ఒక కోర్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా నేను ఏం చేస్తానంటే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇచ్చి చాలా తక్కువ ప్రైస్ పెట్టాను ప్రజెంట్ అది త్రిబుల్ నైన్ ఉందనమాట సో నవంబర్ ఎండింగ్కి ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సిలబస్ అనేది దాంట్లో ఫినిష్ చేసేస్తాము అంటే మొత్తం ఏవైతే మనకి ఇంపార్టెంట్ స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఎవరైతే ఆ కోర్స్ ఆల్రెడీ కొనుక్కున్నారో ఆ కోర్సులో ఉన్న వీడియోస్ చూసుకుంటూ చక్కగా టెస్ట్ సిరీస్ రాసుకుంటున్నారు ఎవరైతే ఓన్లీ టెస్ట్ సిరీసే రాసుకుంటా అనుకుంటారో టెస్ట్ సిరీస్ని హ్యాపీగా మీరు రాసుకోండి అట్ ద సేమ్ టైం ఏంటంటే కోర్స్ ఫీజ్ అనేది కేవలం ప్రజెంట్ త్రిబుల్ నైన్ పెట్టాను ఆఫర్ నేను ఓకే ఎలాగ టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తున్నాం కదా అందరికీ బెనిఫిట్ అవుతుందని చూడండి ఇది కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ అండి ఓకే నెక్స్ట్ అలాగే కోర్స్ కాస్ట్ వచ్చేసి మీకు త్రిబుల్ నైన్ పడుతుంది అనమాట త్రిబుల్ నైన్ ఇందులో ఏంటంటే కవర్ అంటే మీకు ఇండియన్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కవర్ అవుతాయి అనమాట వన్ ఇయర్ వ్యాలిడిటీ అన్ని వీడియోస్ ఇవి టెస్ట్ సిరీస్ అయితే ఓన్లీ క్వశ్చన్స్ అనమాట ఆ టెస్ట్ సిరీస్ టూ హండ్రెడ్ ఆ ఎగ్జామ్స్ రాయండి ఓకే ఆ తర్వాత మీకు స్కోర్ ఎంత వచ్చిందో చూసుకోండి తర్వాత ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి సో ఆ పీడిఎఫ్ను మరోసారి బాగా చదువుకోండి సో మీకు వీలైతే ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి ఏవైతే మీకు టఫ్ క్వశ్చన్స్ అనిపిస్తాయో వాటికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ మీరు రాసుకొని ప్రిపేర్ అవ్వండి మీకు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంటేజ్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా నేను డిజైన్ చేస్తాను సో కాబట్టి వాలు యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టెస్ట్ సిరీస్లో ఒక పేపర్ అనేది నేను ఆల్రెడీ ఫ్రీగా పెట్టాను సో మిగతా పేపర్లు మీరు టూ హండ్రెడ్ పెట్టి తీసుకోవచ్చు ఓకే ప్రైస్ చాలా తక్కువ పెట్టాను మీకు ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కూడా పడకుండా పెట్టాను నేను ఓన్లీ టూ హండ్రెడ్కి డైరెక్ట్గా వచ్చేసింది వన్ ఇయర్ వ్యాలీడిటీతో సో కాబట్టి ఐ రియల్లీ హోప్ దట్ యూ ఆల్ విల్ యూటిలైజ్ ఓకే దిస్ టెస్ట్ సిరీస్ అనమాట సో అలాగే నెక్స్ట్ మనం ఇంకా ఇంకా మంచి వీడియోస్ అనేది యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుందాం మంచి మంచి క్వశ్చన్స్ తీసుకొని దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను అలాగే హిస్టరీ సపరేట్ కోర్స్ ఉంది పాలిటీ సెపరేట్ కోర్స్ ఉంది ఎకానమీ సపరేట్ కోర్సు జాగ్రఫీ సపరేట్ కోర్సు అలాగే కాంబినేషన్ కోర్స్ కూడా ఉంది కాబట్టి మీకు ఒకవేళ మన యాప్లో క్లాసెస్ కనుక నచ్చినట్లయితే ఎక్స్ప్లనేషన్ నచ్చితే సబ్జెక్ట్ క్వాలిటీ మీకు నచ్చితే డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విషయూ ఆల్ ది బెస్ట్